టాలీవుడ్ బాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీస్ వారసులు సినిమాలోనే తమ కెరియర్ వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఆ రంగానికి దూరంగా ఉంటూ వాళ్లకు నచ్చిన పనుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ కోవకు చెందిన వారే డి సురేష్ బాబు గారి గారాల పట్టి మాళవిక, మన ప్రముఖ స్టార్ హీరో రానా చెల్లెలు. ఈమె దగ్గుబాటి వంశంలో బాగా చదువుకున్న అమ్మాయి. అయితే సురేష్ బాబుకి కుమారులు రానా, అభిరామ్ కన్నా మాళవిక అంటేనే ఎక్కువగా ప్రేమట. అందుకే మాళవికను ఎంతో ప్రేమగా పెంచారు. ఇక తాతయ్య డాక్టర్ డి రామానాయుడు కూడా దగ్గుబాటి వంశంలో తొలి అమ్మాయి కనుక చాలా గారాభంగా చూసేవారట. మాళవిక మేనేజ్మెంట్ కోర్సులో మాస్టర్ డిగ్రీ అందుకున్న తర్వాత కావ్య కన్సల్టెన్సీ వంటి ప్రముఖ సంస్థల్లో జాబ్ చేసింది. అప్పట్లో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజ్ కూడా మాళవికకు వాళ్ళు ఆఫర్ చేశారట. అలా ఆ జాబ్ చేస్తున్నప్పుడే పెళ్లైపోయింది. అయితే మాళవిక భర్త వెంకటేష్ భార్య నీరజ తరపు బంధువులట. ఇక మాళవిక కూడా వెంటనే ఓకే చెప్పేశారట. ఇక ఆమె వివాహం 2012 డిసెంబర్ 5న అత్యంత వైభవంగా జరిగింది. మాళవిక భర్త విషయానికి వస్తే ఆయన పేరు పొట్లూరి భరత్ కృష్ణారావు. వాళ్ల సొంతూరు చిత్తూరు అయినప్పటికీ వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. కాగా భరత్ ఫ్యామిలీకి బెంగళూరులో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయి. వాటి ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట. ఇక 2015లో మాళవిక 12 ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె కుటుంబంతో కలిసి బెంగళూరులోనే ఉంటుంది. ఇక ప్రతి రాఖీ పండగకి హైదరాబాద్ వచ్చి రానా, అభిరామ్లకు రాఖీ కట్టి సంతోషంగా వాళ్లతో టైం స్పెండ్ చేస్తుందట. అలాగే బాబాయ్ వెంకటేష్ కొడుకు అర్జున్ కి కూడా రాఖీ కట్టి వెళ్తుందట.